షూట్ ఉన్నప్పుడు నా డే నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను. లొకేషన్ రామాలయంలో చేస్తున్నాను అన్నమాట. యాక్ట్ చేయడం చాలా ఈజీ, వావ్ రియాక్షన్ చాలా కష్టం. 15 ఏళ్ళుగా తెలుస్తున్నాను నేను. పేడకి పొరుగు పడుతుంది అనే విషయం నాకు తెలీదు. అదే మ్యాజిక్. సింప్లీ సింధూరా. సో ఇవాళ మరో బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ బ్లాగ్ ఏంటి అంటారా? ఎనీ గెస్సెస్? ఓకే ఫైన్, నేను చెప్పేస్తున్నాను. ఇవాళ యాజ్ అన్ యాక్టర్ నేను షూట్ ఉన్నప్పుడు నా డే నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అండ్ వాట్ ఐమ్ గోనా డూ ఈ షూట్ డేలో అనేది ఇవాళ మీకు చూపించబోతున్నాను అనమాట. లొకేషన్ రామాలయంలో చేస్తున్నాను అనమాట. చూపిస్తా రామాలయం. మంచిగా చెట్టు కింద కూర్చొని షార్ట్ గురించి వెయిటింగ్. మేము చాలా ఈజీ, వావ్ రియాక్షన్ చాలా కష్టం. 15 ఏళ్ళుగా తెలుస్తున్నాను నేను. ఆచో చాంగో ఏ, నాకు తెలుసు దాని గురించి. అంతే అంటావా? నీ పర్ఫార్మెన్స్ డిస్నీ హాట్స్టార్ లో కార్టూన్ నెట్వర్క్ ఉంటుందమ్మా, దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి మమ్మీ, ఎవడిడు నిన్ను ఎప్రిషియేట్ చేయాలి? కార్టూన్ నెట్వర్క్ వీడియో తీయటం కాదు, అక్కడ నీ పరుగును పెట్టు అన్నా వాళ్ళు ఖచ్చితంగా చెప్తా. జోక్ ఏంటంటే, సింధు ఏమనుకున్న సరే ఈ సీరియల్ కంటే 3 సంవత్సరాలు అవుతుంది. స్టోరీ మాది గేదు ఫ్యామిలీ స్టోరీలో గే పాడేస్తే పురుగు పడతారు అడిగింది. గేదు పాడేస్తే పురుగు అది పేడకి పురుగు పడుతుంది అనే విషయం నాకు తెలీదు. అదే మ్యాజిక్. ఇందాక అక్కడ పేడ కనిపించింది అబ్బా. సో పేడలో ఏంటి, నేనేంటి ఇలా చెప్తున్నా? అవసరం లేదు. అది ఏంటమ్మా అడిగింది, పురుగులు పడతాయి అమ్మా అంది. అదేంటి, అది నిన్న గట్టి చేసిన పేడ ఎండిపోయి పురుగులే పడతాయి అమ్మా అన్నాను. ఏ నాకు నిజంగా తెలీదు, పేడకి కుళ్ళిపోయి కుళ్ళుతుంది. అయితే తెలియదు చెప్పాను. దాని వల్ల ఏం తెలుసా, ఆ పేడ డ్రై అవుతున్నప్పుడు దాన్ని హోల్స్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల అది పెంట దాన్ని ఏమంటారు, ఎరువుగా మారుతుంది, పెడగా మారుతుంది. అది హెల్ప్ చేస్తుంది అప్పుడు. అయితే నేచర్ హెల్ప్ చేస్తుంది. దాని వంక చూసి ఇలా చూసి 3 సంవత్సరాలు అయింది మనకి సీరియల్ చేసి. పాలు ఎత్తనో పాలు తెత్తనో గేదె పాడైతే కూడా తెలియదు. A few moments later. Please. అంతేనా? ఇక్కడికి వచ్చేయండి. ఇట్రా 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 ఇక్కడ్రా. కాదు, ఏమేమి ఉన్నాయి రాజు ఇందులో? బిల్ బిల్ ఎంత? బిల్ ఎంత? 2.5 3
మ్యాట్ మార్క్ 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 ఎంఆర్టీ మార్క్ ఎవ్రీ స్కెడ్యూల్ కా డైలీ కొ గట ఎవ్రీ స్కెడ్యూల్ కి ఓకే అంటే రీఫిల్ వస్తారండి మధ్యలో మళ్ళీ అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదిగో ఇవన్నీ తింటే ఇంకా మనం బక్కగా అయినట్టే రా అంటే ఒక్క తినం కన్నా లొకేషన్ లో ఉన్న ఆర్టిస్ట్ అందరూ కూడా మాటలు ఏముంది ఆకలేసి నేను అడగగానే ఇది పెద్ద గుండరా బతకాలి చాలా పెద్ద గుండె బాగుందమ్మా ఏ వాంట్ ట్రై దట్ యాక్చువల్లీ అది అంతే ఏంటి ఎలా ఉంది ఇది ఎవర్ సీన్ టుడే పూటిగా లేదు ముట్టుకోలే ఫ్లష్ అవుట్ చేసేసా వాటర్తో హోల్స్లో కంటే లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది వాన పాములు లేవు అవి అతికా ఆకులు ఇచ్చిందోరా ఏ చిచి చిచి ఆకులు ఇచ్చిందోరా దుప్పటి ఆకులు ఇచ్చిందోరా నీకు నీకు ఆకులే కూర్చుని వాడిలు వాడి ఇష్టం నువ్వు అని చెప్పడానికి కూచికడు కూచికడమ్మా కూచికడమ్మా కూచికడు తల్లి ఓమే కావాలా సెకండ్ ఇవ్వ నాకు సెకండ్ ఇవ్వ నాకు సెకండ్ ఇవ్వ నాకు సెకండ్ ఇవ్వ అయ్యో బుంగుడు చల్లి ఇంకా ఇవ్వలే అన్నం తిన్నాక ఇస్తాను అందుకే వెయిట్ చేస్తున్నాడు వాడు ఎప్పుడెప్పుడు ఇస్తాను అన్నం తింటావు మరి ఇప్పుడు ఒక ట్రీట్ ఇస్తా అన్నం తిన్న కాసేపటికి ఇంకోటి ఇస్తా రుచికాడు అర్జున్ మళ్ళీ వచ్చాను గుడ్ బాయ్ గుడ్ బాయ్ సార్ గుడ్ బాయ్ నా హలో పీపుల్ సో ఎస్ సో ఫైనల్గా నా షూట్ అలా ముగిసిందనమాట సో మార్నింగ్ మీరు చూసినట్టు నైస్లీ యాక్చువల్గా ఏంటి అంటే కుకింగ్ ఆ వీడియోస్ తీసుకోలే బికాస్ ఐఎమ్ గెటింగ్ లేట్ ఫర్ ద షూట్ సో ఐ యూస్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫుడ్ ఎందుకంటే అక్కడ ఒకసారి పడుతుంది ఒకసారి పడదు ఫుడ్ సో ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎంతకైనా హోమ్ ఫుడే కాబట్టి ఇంట్లో నుంచి నేను ఫుడ్ తీసుకెళ్తాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి కుక్ చేసుకొని సో
బుక్ చేసుకొని ఫుడ్ తీసుకొని వెళ్ళి అండ్ అక్కడ రెడీ అవ్వడం అదంతా మీరు ఎలాగో వేరే బ్లాగ్స్లో చూసారు కాబట్టి అదంతా నేనేమి మళ్ళీ రీషూట్ చేయలేదు. సో ఎస్ అండ్ రెడీ అయ్యాక యునో హ్యావ్ ద ఫన్ వాజ్ అండ్ ద సెట్స్ అనమాట అండ్ అండ్ వీ హ్యాడ్ అ బ్లాస్ట్ కంప్లీట్లీ. సో యా కొంచెం లక్కీలీ నా అదృష్టానికి ఆ రోజు కొంచెం ఎర్లీగా ప్యాకప్ అయిపోయింది. ఎర్లీగా ప్యాకప్ అయిపోయాక మళ్ళీ నేను వేరే లొకేషన్కి వెళ్ళి ఐ యాజ్ యూ సా ఐ మెట్ మై కజన్ అండ్ అక్కడి నుంచి సరే ఐ వెంట్ టు మీట్ మై మామ్ మై ఫ్యామిలీ. సో ఐ వాస్ మిస్సింగ్ మై మామ్ మై ఏమంటే ఎస్పెషలీ మై బ్రూనో. సో వెళ్ళాను బాబాని చూసాక మార్నింగ్ నుంచి చేసిన కష్టం మొత్తం లైక్ ఇలా రిలాక్స్ అయిపోయిందనమాట. ఇట్స్ ఆల్వేస్ ఎవ్రీ టైమ్ బికాస్ పెళ్ళికి బిఫోర్ కూడా లైక్ నేను కూర్చుంటాను నార్మల్గా చాలా టైర్డ్ అయిపోయి వస్తాము కదా. సో బాగా ఇక్కడ వర్క్ చేసి ఫుల్గా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాము. ఆ టైర్డ్నెస్ వాడు ఒకసారి దగ్గర రాగానే అలా పోతుందంట అనమాట. సో యా ఐ యాక్చువల్లీ మిస్ దట్ వెరీ మచ్. అండ్ పాపం వాడు కూడా నేను ఇంకా రిటర్న్ వచ్చేస్తుంటే వాడు అసలు తట్టుకోలేకపోతున్నాడు, ఇలా పెట్టి చూస్తున్నాడు ఇన్నోసెంట్ ఐస్ పెట్టుకొని. ఎంతో భలే బాధ అనిపించింది కాబట్టి ఐ మీన్ భలే బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు కదా, వీ హ్యావ్ టు యునో గెట్ బ్యాక్ టు అవర్ రొటీన్ కాబట్టి అలా వచ్చేసాను. సో గైస్ దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ హౌ ఐ మేనేజ్ మై డే వెన్ ఐ హ్యావ్ షూట్ అనమాట. అండ్ యా సో అగైన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధూరా. లవ్ యూ గైస్, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే.